ప్రపంచమంతటికి ఇప్పుడు ఒకటే శత్రువు, అదే కరోనా. ప్రపంచ మహమ్మారి అంతు తేల్చడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అహర్నిశలు కృషి చేస్తుంది. రాష్ట్రం అంతటా అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో జలుబు దగ్గుతో బాధపడుతూ కరోనా వచ్చిందేమో అనుమానంతో వైద్యులను సంప్రదిస్తున్నారు. కరోనా లక్షణాలున్న ఇద్దరు వ్యక్తులను ఒంగోలు రిమ్స్ కు తరలించగా జిల్లాలోని ఆసుపత్రులను తనిఖీలు చేయడానికి వచ్చిన డిప్యూటీ డిఎంహెచ్ఓతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వచ్చారు. సో వారిని అడిగి తెలుసుకుందాము. మేడం చెప్పండి మేడం, ప్రస్తుతం మా అబ్బాయి స్టేటస్ అంటే ఎలా ఉంది? అంటే ఇద్దరు కేసులు నమోదయ్యాయి, దాని మీద మీకు ఎలాంటి రిపోర్ట్ వచ్చాయి? ఇప్పుడు నిన్న ఒక ఇక్కడ హాస్పిటల్కి పిల్లల చెరువు ఊరు నుంచి మదన పిల్లల చెరువు ఊరు నుంచి అయ్యప్ప రెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి ఎస్ఎస్సీ ఖమ్మంకి పరీక్ష నిమిత్తం వచ్చాడు. వీళ్ళు డాక్టర్స్ ఇక్కడ ఎగ్జామిన్ చేసి కొద్దిగా సింప్టమ్స్ ఉన్నట్టు అనుమానం వస్తే వాళ్ళు జిల్లా కేంద్రానికి ఫోన్ చేసి రిమ్స్ హాస్పిటల్ నుంచి ర్యాపిడ్ రెస్క్యూ టీమ్స్ అని ఒక 10 ఏర్పాటు చేశారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అందులో ఒక టీం వచ్చి ర్యాపిడ్ రెస్క్యూ టీము అన్ని ప్రికాషన్స్ తీసుకొని ర్యాప్ తీసుకొని అన్ని టెస్టులు చేయడానికి ర్యాపిడ్ రెస్క్యూ టీము ఒంగోలు తీసుకెళ్లారు రిమ్స్ హాస్పిటల్కి. అతను వెళ్ళిన అక్కడ క్వారంటైన్ చేసి ఉంచుతారు. అతని కండిషన్ ఇప్పుడు ప్రస్తుతం స్టేబుల్గానే ఉంది. ఇక్కడ వచ్చేసి మనము మిగతా పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా మమ్మల్ని మానిటరింగ్ ఆఫీసర్గా వేశారు ఆఫీసర్స్గా ఆర్టీఓ గారిని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ అని. అందులో భాగంగా మేము ఇప్పుడు అన్ని పిహెచ్సీస్ తిరుగుతూ ఎవరైనా ఉన్నారా సిమ్టమాటిక్ అని, ఉన్న వాళ్ళు కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన హౌస్ ఐసోలేషన్కి పరిమితమై ఉన్నారా లేదా ఏమైనా బయట తిరుగుతున్నారా, అన్ని బాగా జరుగుతుందా లేదా వర్క్ అనేది నిమిత్తమై మేము తిరుగుతున్నాము, ఇప్పుడు మానిటర్ చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా చూసాము, ఇప్పుడు మనం నిన్న పరీక్ష చేసిన గది అది డిసిన్ఫెక్టెడ్తో డిసిన్ఫెక్టెడ్ చేసి పెట్టున్నారు మిగతా పేషెంట్స్కి ఏమీ ఇది అవ్వకుండా ఇబ్బంది లేకుండా. అందులో భాగంగా మేము ఇప్పుడు తిరుగుతున్నాము, ఇప్పుడు బెస్ట్ వర్క్ పెట్టాము.